స్తోత్రం చెప్తాను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటారు అందరూ? బాగుంటారా? మరి మేము అందరం ఇచ్చి 3 వారాలు ఇంచుమించు సుమారు 24 రోజులు హైదరాబాద్లో ఉండిపోయాం. మరి చిన్నబాబు సక్రమంగా కార్యక్రమం జరిపిస్తామన్నాడు. మేము లైవ్లో 2 వారాలు లైవ్లో మన చర్చిలో కార్యక్రమం చూస్తాం. ఎక్కడికి వెళ్ళకుండా 1 వారం మాత్రం హైదరాబాద్లో స్టీవెన్ పోలిగా చర్చికి వెళ్ళాం. ముందుసారి వెళ్ళినప్పుడు ఎలా పోయాం, ఈసారి వెళ్ళాలంటే స్టీవెన్ పోలిగా చర్చికి 1 వారం వెళ్ళాము. 2 వారాలు మన చర్చిని కేటాయించి మన చర్చ కార్యక్రమం ఎవరు వస్తున్నాను మిమ్మల్ని ఎక్కడ నుండి చూసినట్టుగా మాకు లైవ్లో అక్కడ చక్కగా మా పెద్ద పాప పెద్ద టీవీ కొనుక్కున్నారు. నా టీవీలో మీరు అందరూ కూడా కనపడతా ఉన్నారు. మేము చాలా సంతోషించాం. మీ అందరి కొరకు అంతకొరకు ప్రార్థించాం. నిలబడ్డారా? మేము లేకపోయినా దేవుని కార్యాలు శ్రద్ధగా మీరు అందరూ కూడా సహకరించినందుకు మిమ్మల్ని అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా తెలిసేగాక. ఆమె స్తోత్రం. మంచిదండి. దీని కూడా మన ముందు కొన్ని సక్రమ కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. మన చిరబాబు ఎంతో ప్రయాసపడి ఈ స్టీల్ ఘాట్లో సొంతంగా ఆయనే డబ్బులు ఖర్చు పెట్టి చక్కగా ముందు ఇంతవరకు గ్లాసులో ఉండి అట్నుంచి ఏదైనా రాయొస్తుందమ్మని భయపడేవాడు. ఎవరన్నా శిల్పాలు ఎవరన్నా ఆటలాడుకుని రాయించి కొట్టిన పోతాయమ్మని మనసు ఆందోళన ఉంది. ఎంతకాలం ప్రార్థన చేసినాం, ఆ విషయాన్ని మర్చిపోయాం. ప్రార్థన చేసాం, చాలా కాలం మర్చిపోయాం. ప్రభు గారి దేవుని చేతులు పెట్టి వదిలేసాం. కానీ ప్రభు గారు నేటికి నిజంగా చిన్నబాబుని ప్రేమించి సొంతంగా ఈ స్టీల్ గ్రాంటర్ని ఆయన చేయించి మరి నిర్ణయం తీసుకొచ్చి మరి బిగించారండి. మనకు అప్పట్లో ఒక ప్రార్థన చేత అంత మాత్రం కాదు. కానీ మరి నన్ను ప్రేమించి మా డాడీ అంతకాలం పాతపడి పాత వాహనం వాడుతున్నానని ఆయన ఒక బాధ ఉండిపోయి నీవు ఒక రోజు అన్నారు నాతో నీకు కొత్త బైక్ కొట్టాడు అడిగాను. నేను ఆశ్చర్యపడ్డాను. నా మనసులో నిజమా సార్ దేవుని చెప్తాం అనే మనసులో నిజంగా నమ్మలేకుండా మేము హైదరాబాద్ నుంచి రావటం మధ్యాహ్నం మమ్మల్ని తీసుకెళ్ళి షోరూంలో కొత్త బైక్ సుమారు 1,40,000 ఎంత పెట్టి కొత్త బైక్ కొన్ని చెరువు కింద కవర్ ఉంది. మీరు లీడర్ చూడచ్చు కావాలంటే ఆ పని కూడా చిరబాబు సొంతంగా చేశారు. అంతకుముందు హైదరాబాద్ వెళ్ళినప్పుడు రాత్రి 50,000 ఎంత పెట్టి అయిపోయి చిరబాబు ఇచ్చారండి. మన సంఘంలో అవసరాలు ఇవన్నీ కూడా చిరబాబుని ప్రేరేపించి మరి చక్కగా ఈ పనులన్నీ కూడా చేయించుకున్నారు. దేవుడి నిజంగా అంత నా దేవుడు ఎవడంటే చాలా మంచి. నేను కూడా ఈ రీతిగా ఎంతగా చిరబాబు సహకరించారండి. మరి నిజమైన ఈ దినాల్లో అందరూ కూడా డబ్బులు దాచుకుంటారండి, కుటుంబాలు పట్టుకోబెట్టి అప్పుడు. కానీ మరి ఒకసారి చిరబాబు మరి దాచుకోకుండా మరి దేవుని కొరకు సమర్పించుకుని చక్కని కార్యాలు చేశారు. దేవుడు ఎంతైతే వచ్చి పెట్టాడో అంతగా అదనంగా ఎన్నో రెట్ల దేవుడు ఇస్తారన్న వారికి మన చిన్న కుటుంబ వారికి ప్రార్థన మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. మరి వాళ్ళకి ఎన్నో ఒకళ్ళు ఉన్నాయండి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ తీరాలంటే ఆయన చేసే ఆ చిన్న పనిలో దేవుడే సహాయం చేసేవారిని ఇచ్చించాలని ప్రార్థించాము. దేవుడు చాలా స్వాతంత్రం కలిగిన కాక. హల్లెలూయా.